పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించి గత సెప్టెంబర్లో 2, 3, 4 తారీఖున ఒక డిజిటల్ క్యాంపెయిన్ చేసాం ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి ఎలా ఉందనేది. మొన్న ఈ మధ్యన వైసీపీ నాయకులు అసలు ప్రతిపక్షాలకి చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొడదాం, వెంటనే రోడ్లు వేసి వాళ్ళ నోళ్లు కట్టడి చేద్దాం అనే దీంట్లో భాగంగా ఆ ఛాలెంజ్ని మేము కూడా స్వీకరిస్తూ ముఖ్యంగా రేపటి నుంచి 15-16 నుంచి గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించి, ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి గురించే మాట్లాడాలి అంటే రాష్ట్ర రహదారులు R&B పరిధిలో స్టేట్ హైవేలు 14,722 కిలోమీటర్లు, మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్లు 32,240 కిలోమీటర్లు, ఇతర రోడ్లు 6,100 కిలోమీటర్లు. సో వీటి కోసం రకరకాలుగా రోడ్లు మరమ్మతుల కోసం ముఖ్యంగా మేజర్ పంచాయతీ రోడ్ల కోసమే 9,222 కిలోమీటర్ల కోసం 1,072 కోట్లు కేటాయించాం. రోడ్లు మరమ్మతులు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు, కానీ చూస్తే ముఖ్యంగా పంచాయతీ రోడ్లు పందులు స్వైర విహారం చేస్తున్నాయి. అండ్ ఎందుకు పందులు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకున్నారేమో, పాపం రోడ్లు వేయడం మానేశారు. అవి కూడా మూగజీవాలు, వాటికి కూడా హక్కు ఉంది, బతికే హక్కు. అవి ఎక్కడన్నా బతకచ్చు, కానీ పాపం వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే పందుల కోసం రోడ్ల మీద వదిలేశారు. అందుకనే పందులు స్వైర విహారం చేస్తున్నాయి రోడ్ల మీద. చక్కగా గుంటల్లో వాటికి కావాల్సినంత చక్కటి నీళ్ళు ఉన్నాయి. సో ఇది పంచాయతీ రోడ్ల పరిస్థితి. ఇవి కాకుండా రోడ్ల నిర్వహణ కోసం పెట్రోసెస్ వసూలు చేస్తున్నారు. అది 670 కోట్లు. మరి ఆ 70 ఎటు వెళ్తుందో తెలియట్లేదు. అలాగే 8,000 కిలోమీటర్ల మెయింటెనెన్స్ కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 2,100 కోట్లు అప్పు తెచ్చారు. వాటితో రిపేర్లు చేస్తున్నామని ప్రభుత్వం చెప్తా ఉన్నారు. అయితే ఆ శాఖ నుంచి బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్లు రోడ్లు వేయడం మానేశారు. ఇది ఆంధ్రప్రదేశ్ రోడ్లకు ఇంకొక కారణం. దీంట్లో 30,000 కిలోమీటర్ల మేర రోడ్లు కనీసం రిపేర్లకు నోచుకోలేదు, కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదు. కొత్త రోడ్లు వేయాలి యాక్చువల్గా, కానీ వీటికి రిపేర్లకే డబ్బులు లేని పరిస్థితి. డబ్బులు ఉన్నాయి మరి ఎటు వెళ్ళిపోతున్నాయో తెలియట్లేదు, ఇదొక పరిస్థితి. అలాగే కనీసం ఒక్క లేయర్ వేద్దామని ఆంధ్రప్రదేశ్ రోడ్లకి కనీసం తక్కువలో తక్కువ 7,000 కోట్లు అవసరం అవుతాయి అన్నది ఒక అంచనా. అలాగే ఏటా కనీసం 8,000 కిలోమీటర్ల రోడ్లు మెయింటెనెన్స్ మరమ్మతులు పనులు చేయాలి. దానికోసం కనీసం 1,500 కోట్లు కేటాయించాలి. మరి ఇవి పీరియాడికల్ మెయింటెనెన్స్లు రిపేర్లు వీటన్నిటితో కలిపి ఇంకొక 500 కోట్లు అవసరం ఉంటుంది. ఇది నాన్ ప్లాన్ బడ్జెట్లో చూపిస్తారు, కానీ దీనిపైన దృష్టి పెట్టడం మానేశారు. ముఖ్యంగా ఆయన అన్న మాట ఏంటంటే, వైసీపీ నాయకుడు, ఈ నెలలో మొత్తం అన్ని రిపేర్లు చేసి ప్రతిపక్షాల నోళ్లు మూయిస్తాం, ఈ దుష్ప్రచారం తిప్పికొడతాం, ఆంధ్రప్రదేశ్ అత్యంత అభివృద్ధిలో ఉంది, దాన్ని మేము చూపిస్తామని చెప్పి ఆయన స్టార్ట్ చేశారు. దాంట్లో భాగంగా మేము కూడా గుడ్ మార్నింగ్ సీఎం సార్, ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితి ఇదండి అని చెప్పడానికి మేము రేపు మార్నింగ్ నుంచి క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో ముఖ్యంగా అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్లు అంటే ఎలా ఉన్నాయంటే, ఎక్కడైనా సరే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు గోతులు 1, 2, 6 కనిపించడం సహజం. కానీ గోతుల మధ్యలో రోడ్లు ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. అసలు కొన్ని రోడ్లు చూస్తుంటే చక్కటి స్విమ్మింగ్ పూల్స్లా ఉన్నాయి, చాలా ఆనందంగా ఉన్నాయి. అంటే అభివృద్ధి అంటే మనకి సంక్షేమ పథకాలు చేస్తే చాలు, ఇంకా రోడ్లు అవసరం లేదు అన్న ఆలోచన విధానం వైసీపీ ప్రభుత్వం అనేది. అవి ఆ దిశలోనే ముందుకెళ్తూ ఉన్నారు. అందుకని మేమందరం కోరుకునేది కూడా, ఆంధ్రప్రదేశ్ రోడ్లు ఎక్కడ బాగలేదు, మీ ఊళ్ళో బాగలేనప్పుడు, మీ ప్రాంతంలో బాగలేనప్పుడు, మీ పంచాయతీల్లో, మీ మేజర్ పంచాయతీల్లో, మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో, పరిసరాల్లో ఎక్కడ రోడ్డు బాగలేకపోయినా గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ కింద మీరు ఫోటోలు పెట్టండి, ఈ డిజిటల్ క్యాంపెయిన్ స్టార్ట్ చేయండి, వైసీపీ తాలూకు ప్రభుత్వ వైఫల్యాలని తెలియజేయండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత అవసరమో ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ 15-16 తారీఖులు మనం చేస్తున్న ఈ డిజిటల్ క్యాంపెయిన్లో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను కూడా ఇందులో పాల్గొంటున్నాను. రేపు మార్నింగ్ నేను కూడా దీనికి సంబంధించి నేను ఈ డిజిటల్ క్యాంపెయిన్లో పాల్గొంటాను తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్.